నమస్కారం కేపీ గారు నమస్తే సతీష్ బాబు గారు ఇప్పుడు మాకు తెలిసి మేము అసెంబ్లీలో చూసినప్పుడు రాజేఖర్ రెడ్డి గారిని ఒక పర్టికులర్ మూమెంట్లో కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఒక హిటాచ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో మైక్ పీకేసి కింద పడేశారు ఆయన ఆ రోజు సాయంత్రం నేను ఇంట్లో కలిశారు ఆయన్ని కలిసినప్పుడు ఆయన అడిగాను ఎందుకంత ఆవేశం వచ్చింది అసలు ఆ హిటాచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హిటాచి అనే సంస్థతో ఎలక్ట్రిసిటీ బోర్డు ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు కదా మీకు అంత ఆవేశం ఎందుకు వచ్చింది ఇక్కడ కుంభకోణం ఎక్కడుంది అని అడిగేటప్పుడు నేను ఆ మాత్రం చేయకపోతే మా రాయలసీమ వాళ్ళకి ఆనదు అని అప్పట్లో టీవీలు లేవు అనుకోండి వేరే విషయం కానీ ఆ ఆవేశాన్ని పత్రికలు ప్రచురిస్తాయి దాని వలన ఒక ఇంపాక్ట్ ఉంటుంది నేను పనిచేస్తున్నాను అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది మా కాన్స్టిట్యుయెన్సీలో మా కడప జిల్లాలో అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రాను 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 చాలా సాత్వికంగా అయిపోయాడు అంటే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సాత్వికంగా మారిపోయారు అది ఎలా సర్చ్నియన్ దానికి మీరు మీరే ప్రచిస్తారు సతీష్ బాబు గారు ఆయన పాదయాత్రలో ఉండగా మీరు చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మీకు ఆ పరిణామ క్రమం మీకు స్పష్టంగా మీకు తెలిసింది దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఇన్ ఏ పాజిటివ్ వే మీరు చేసినట్టు మీరేమనుకున్నారు నాది కానీ నా అభిప్రాయం అయితే రాజశేఖర్ రెడ్డి గారిని మీరు ఒక జర్నలిస్ట్గా కంటే కూడా ఒక శ్రేయోభిలాషిగా ఆయన్ని పాజిటివ్ కోణం ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు అని నాకున్న అభిప్రాయం నేను ఎప్పుడు శ్రేయోభిలాషిని కాదు ఓకే 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 నాకున్న మేబీ ఆ రోజు ఆయన మారిన జీవన శైలిని చూసి బికాజ్ ఆయన ర్యాష్గా చూసి మీరు ఆయన అపరిపక్వతమైన దుందుడుకు చర్యలను మీరు ప్రత్యక్ష స్టార్ట్స్ అయ్యి ఆయన అడ్మిట్ చేసుకొని మేబీ మీరు ఆ మైండ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండి ఆ ఇంటర్వ్యూ చేయటంలో మీకు పాజిటివ్గా కూడా కనిపించుండవచ్చు దట్స్ వెరీ మచ్ పాజిటివ్ అప్పటికే ఆయన బాగా ఒక స్థితప్రజ్ఞత ఎవరన్నా ఏదన్నా అన్నారంటే సరే అనుకొని ఆ ప్రజల కష్ట సుఖాలలో మమేకం అవటం ఇవి ఎట్లా సాల్వ్ చేయటం బాగా ఆ పాదయాత్ర తర్వాత ఆయన లైఫ్లో టోటల్గా మారిపోయింది ఆ అవుట్లుక్ ప్రపంచాన్ని చూసే విధానం ప్రజల్ని తను రిసీవ్ చేసుకునే ఇది వాళ్ళల్లో మామైకోవటం చాలా ఆయన స్వభావాన్ని ఇంత అవలోకనం చేసుకున్నటువంటి మీరు కానీ జనంలో కానీ అందరికీ అందరికి మీడియాలో ఉన్నటువంటి నా నాబొట్టి వాళ్ళకి కానీ బట్ అందులో వన్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు అనేటువంటి మాట కూడా విమర్శ కూడా ఉంది యూ ఫీల్ దాటెంట్ రాజశేఖర రెడ్డి గారు కూడా నలభై నలభై ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఇలాంటి విమర్శలు బాగానే ఎదుర్కొన్నాడు ఆయన దాని తర్వాత కదా ఫిఫ్టీస్ తర్వాత కదా మామూలుగా ఆయన ఆవేశం తగ్గుతుంది న్యాచురల్గా మామూలుగా జరుగుతూ ఉంటాయి జగన్ అవకాశాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అడుగుతున్నా అని అనుకోవద్దు ఈ ప్రశ్నకి ఇంత హైపోటికల్ క్వశ్చన్ అది ఇప్పుడు చాలా అర్లీ కూడా అది బట్ స్టిల్ అయినా కూడా మీకంటూ మీరు ఒక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అంటే మీరు మీరు ఒక వ్యూహాన్ని రచించగలిగేటువంటి వ్యక్తులుగా చూసినటువంటి వ్యక్తులుగా అంత రాజకీయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి తిరిగి రాగలరా లేదా నేను రాజకీయ వ్యూహకర్తని రాజకీయ రాజకీయాల్లో అనుభవం అని కానీ నేను జ్యోతిష్కుని కాదు జ్యోతిష్కు మూడు సంవత్సరాల తర్వాత ఎవడైనా జ్యోతిష్ కూడా చెప్పాల్సిందే కానీ కంబై కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పంతొమ్మిది బై ఎలక్షన్స్లో పదిహేడు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసింది నా గుర్తున్నంత వరకు ఒక్క నర్సపూర్ అండ్ రామచంద్రాపురం ఆఫీ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోడావరి రెండూ ఓడిపోయాడు మిగతా ఎక్కడా కూడా తెలుగుదేశానికి కాంగ్రెస్కి కలిపి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు రాలే నెల్లూరు పార్లమెంటుకి బై ఎలక్షన్ రిజైన్ చేయించి రాజమోహన్ రెడ్డి కంటెస్ట్ చేస్తే మేము చాలా కష్టపడి తికి అత్యుత్తమైన క్యాండిడేట్ మా రెడ్డి గారిని పెడితే రెండు లక్షల తొంభై వేల చిల్లర మెజారిటీతోటి రాజమోహన్ రెడ్డి గారు గెలిచారు టీడీపీకి డిపాజిట్ పోయింది సరే కడప బై ఎలక్షన్ అంటే అది డిఫరెంట్ అనుకోండి దాన్ని మనం జర్నలైజ్ చేయడానికి లేదు అటువంటిది మారిన పరిస్థితుల్లో స్టేట్ డివిజన్ తర్వాత ఒక ప ఒక పదిహేను వారాల ముందు వరకు ఏ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనే వాతావరణం ఉండగా జనసేన తెలుగుదేశం మోడీ వేవు కంబైండ్ అయిపోతే ఇతను ఐదు రాష్ట్రాల చిల్లర ఓట్లతోటి ఓడిపోయాడు సో దీంట్లో ఇంతమందులో ఎవరు చెప్పినా జ్యోతిష్ కావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం సంక్షోభంలో ఉంది రాజకీయంగా పక్కన పెడితే ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది అప్పులు చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ ఏమైనా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు టీమ్ ఆఫ్ సేబుల నుండి మిత్రులనండి పొలిటికల్ లెవెల్లోను మంత్రుల లెవెల్లోను మేధావుల లెవెల్లోను ఒక టీం ఉండేవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ ఓపెన్గా డిస్కస్ ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారితో కానీ ఒక్కోసారి ఆయనతోటి డెలికేట్గా అనుకున్నప్పుడు నాతోటి కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీ ఎలక్ట్రిసిటీ దీనిప్పుడు మాకు హైకమాండ్ తోటి చాలా డిస్ప్యూట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రాక్టికల్గా నైంటీ నైన్ ఎలక్షన్స్ ముందు ఒక అల్టిమేటమ్ ఇచ్చారు అప్రూవ్ చేయలేదు మాకు అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు సెంట్రల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇంకైనా టైం అయిపోతుందని వచ్చేస్తూ అక్కడ చక్రపాణిని పెట్టి రావడం జరిగింది మన తర్వాత కౌన్సిల్ చైర్మన్ ఆ రోజు కూడా నేను ఇంకా కొంతమంది మిత్రులు కనీసం కాంప్రమైజ్ ఫార్ములా కింద ఎలక్ట్రిసిటీ మీటర్స్ పెడదాము అకౌంటబులిటీ ఉంటుంది లేకపోతే అకౌంటబిలిటీ ఫ్రీగా ఇవ్వండి ప్రొడక్టు లింక్డ్ ఎనీ ఎనీ ఫ్రీ లింక్డ్ విత్ ప్రొడక్టివిటీ దానివల్ల ఏం పెద్ద ప్రమాదం ఉండదు దేశంలో అందరికీ ఉపాధి పెరుగుతూ ఉంటుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి నువ్వు దాన్ని లింక్ చేసినంతసేపు నీకు ఇన్ని టన్నులు కంటే ఎక్కువ పండిస్తే ఎంత సబ్సిడీ ఇస్తానంటే దానివల్ల మంచి జరుగుతుంది కానీ చాలా డెలిబరేషన్స్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు లేదు మీటర్లు మీటర్లు కూడా లేకుండా ఫ్రీగా ఇద్దాను నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పింది ఎందుకంటే అంత ఫ్రీగా జరిగే డిస్కషన్ ఉండేది ఐ మీన్ అంత ఫ్రీ డిస్కషన్ జరిగే ఇది ఉండేది రోషయ్య గారు చాలా సందర్భాలు కనీసం కొన్ని సందర్భాలు రాజశేఖర రెడ్డి గారికి ఒక గార్డియన్ లాగా ఒక స్పీడ్ బ్రేకర్లాగా అన్ని రోజులు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు ఒక స్పీడ్ బ్రేకర్లాగా ఎక్కడెక్కడ ఆయన వయసుకు ఆయన ఎక్స్పీరియన్స్కి ఈయన కూడా గౌరవం ఇచ్చేవాడు ఈ డిస్కషన్స్ వలన కొంచెం మోర్ ప్రాక్టికల్ ఇవి ఇవి ఉండేవి ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి స్వేరింగ్ కెళ్ళొచ్చిన తర్వాత నేను నిజంగా టచ్లో లేను ఎవరో మీడియా ద్వారా నన్ను మీలాంటి మిత్రులు చెప్పడంలోనూ తెలియాల్సింది కానీ అటువంటి చర్చలు తక్కువగా జరుగుతున్నాయేమో దానివలన ఇటువంటి ఇవి వస్తూ ఉన్నాయోననే అభిప్రాయం కొంత ఏర్పడటానికి ఛాన్స్ ఉంది మాకు మంత్రివర్గంలోనూ కొంతమంది ఆలోచనా పురులతోటి ఇది ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది ఇది కొంతమంది సలహాదారులతోటి చర్చించేవాళ్ళం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చాలా డెమోక్రటిక్గా ఉండేవాడు సరే ఆయన తీసుకునే నిర్ణయాలు వాడి తీసుకున్న ప్రోసివ్ కాన్స్ ఎక్కువ జరిగాయి దాని మీద పథకాలు అప్పుడు జరిగినాయి ఐ మీన్ అన్ని అన్ని స్టేజుల్లో అన్ని వీటిల్లో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు ఎవరితోను పంచకూడదు తన ఆలోచనని ఎవరి సలహాలు పాటించడు ఎవరికి సలహాదారులు ఉంటారు కానీ బట్ వీళ్ళందరు మాట వినడు అనేటువంటిది ఉంది మీరు మీ ట్రేడ్ మార్క్ చిరునవ్వు నవ్వేశారు మీ మాస్క్ వెనకాల నుంచి కనబడుతుంది కానీ బట్ ఇస్ ఇట్ ట్రూ మంచి అన్నీ మేము షేర్ చేసుకుంది ఆయన పార్టీ పెట్టుకునే వరకు ఆయన పార్టీ పెట్టుకున్న తర్వాత మేమేం షేర్ చేసుకున్నాం అంతే ఒకళ్ళు ఒకళ్ళు అంటే అభిమానం ఉండొచ్చు ఒకళ్ళు గోల్డ్ వెల్ విషయస్ అయ్యి ఉండొచ్చు ఆలోచన విధాలు షేర్ షేర్ ఆయన పార్టీ పెట్టేసుకున్న తర్వాత ఆయన ఆలోచన విధానం ఆయన రాజకీయంగా మన ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పతాక శీర్షిక హెడ్లైన్స్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని మొత్తం ఊడపిక్కేసి కొత్త వాళ్ళని తీసుకుంటున్నాడు అనేటువంటి మొత్తం ఒకటి వినిమించింది నా అనుభవంలో ఎన్టీ రామారావు గారు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ఇటువంటి ప్రయోగం ఒకటి చేశారు మొత్తం ముప్పై ఒక్క మందిని ఉడపికేసి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జరిగిన ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం నేలమట్టమై చెల్లారెడ్డి ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో జగన్ ఇటువంటి సాహసోపేతమైనటువంటి పని సాహసోపేతం కాదు దుస్సాహసం చేయడానికి అంత తెగిస్తారా అనేది నాకున్నటువంటి డౌట్ ఆయన ఫిఫ్టీ పర్సెంట్ నేను మారుస్తాననేది ఆ రోజే సభాముఖంగానే చెప్పాడు ఐ మీన్ సభాముఖంగా చెప్పాడు తర్వాత చెప్పాడు మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ మిడ్వే ఆఫ్లో చేస్తాను అని చెప్పాడు మీరు ఇంతకుముందేనేమో జగన్ ఎవరితోటి పంచుకోడు అభిప్రాయాలు తనకి తనే ఎవరి మాట తనేది అని మీరు అన్నారు ఇప్పుడు ఎవరో ఒకరితోటి పంచుకుంటే కదా మీరు చెప్పేది మందాకా వచ్చేది రెండిటికి ఎందుకన్నా మ్యాచ్ అవ్వట్లేదు మరి ఎవరు సలహా ఇచ్చుంటారని కూడా అనుకోవచ్చు కదా మీరే చెప్పారు సలహాలు అని అంటారు అని ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన ఆయన ఎన్నికలకు ముందు చాలా ఈ నవరత్నాల సలహా కూడా ఆయన ఇచ్చింది అని అంటారు మరి అటువంటి విధానం ఏదైనా ఆయన ఎవరు సలహాలు ఇచ్చే ఉండొచ్చు కదా వింటారా లేదా అనేటువంటి మనం పక్కన కూడా నేను అనేది రాజకీయంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా అని అడుగుతున్నాను ఊహించలేని చెప్పలేము చెప్పలేము ఊహించను కూడా ఊహించలేము మీరు నిలవేస్ తగ్గిపోతుందని మీరు భావిస్తున్నారా తెలీదు అంట నా రియల్లీ రియల్లీ నో అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోరు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించబోతున్నారు అనేటువంటిది వస్తుంది ఎంతవరకు నిజం ఇది మీరు అనుకుంటారా కొంత నిప్పు ఉంది కాబట్టి పొగస్తుంది కొంత రావటానికి కొంత నిప్పు అయితే ఉంది మరి అది ఇంకా కార్యరూపం దాల్స్తుందా దాల్స్తుందా ఒకటి మటుకు మనందరం అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఈ ప్రస్తుతం ఈ అపోజిషన్ మీటింగులు ఇటీ అన్నిట్లో అతను కర్టెన్ ప్రశాంత్ కిషోర్ బాగానే ఇది చేస్తున్నాడు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బెటర్గా ఉందని మీరు అనుకుంటున్నారు కదా బెటర్గా ఉంటుందా మేము పవర్లోకి వస్తాం తెలంగాణలో అంటే ఆంధ్రలో పరిస్థితి ఏంటి దాని గురించి ఎవరు చర్చకు వచ్చిందా రాహుల్ గాంధీ దగ్గర రాకుండా ఎందుకుంటుంది మనం తెలిసిందే ఉద్దేశం అదే ఉద్దేశం ఎట్లా ఏంటి రాకుండా ఎందుకుంటుంది సో చెవిలో మాట్లాడకపోయినా రాహుల్ గాంధీతో మనసుతో మాట్లాడారు మీరు డెఫినెట్ చాలా విషయాలు వచ్చాయి చర్చకి డెఫినెట్గా నేను సో చాలా సంతోషం మీతో మీరు నాకు నాకు ఎక్కువ టైం స్పెండ్ చేశారు అందుకని నన్ను మనసు విప్పి చాలా విషయాలు మనకు పంచుకున్నారు ముఖ్యంగా జగన్ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మీరు కొంచెం ఓపెన్గా చెప్పగలిగారు చాలా సంతోషం అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం